अमरावती इन्नर रिंग रोड स्कैम असल कथे आंध्रप्रदेश राजकीयालनु इप्पुडु इन्नर रिंग रोड स्कैम ఒక కుదుపు కుదిపేస్తోంది స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు మరో కుంభకోణం మెడక చుట్టుకునేలా ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని సిఐడి ఆరోపిస్తోంది ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు A1 గాను మాజీ మంత్రి నారాయణ A2 గాను లింగమనేని రమేష్ A4 గాను లింగమనేని రాజశేఖర్ A5 గాను నారా లోకేష్ A14 గాను ఉన్నారు ఈ కేసులోనూ త్వరలోనే అరెస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది ఈ మేరకు సిఐడి అధికారులు కసరత్తులు చేస్తున్నారు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని సిఐడి ఆరోపిస్తోంది ఇందులో క్విడ్ ప్రోకో కూడా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడమే పెద్ద కుంభకోణానికి దారి తీసిందన్నారు మార్కెట్ ధర పెరిగేలా చేసేందుకే అలైన్మెంట్ మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడంతో ఒక్క లింగమనేని రమేష్ భూముల విలువ 177 కోట్ల రూపాయల నుంచి 877 కోట్ల రూపాయలకు పెరిగిందన్నది సిఐడి ఆరోపణ రాజధాని నిర్మాణం పూర్తయితే 2130 కోట్ల వరకు భూముల విలువ చేరేలా ప్లాన్ చేసినట్లు సిఐడి బలమైన ఆధారాలను సేకరించింది తొలుత సిఆర్డీఏ అధికారులు రూపొందించిన 94 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను రాజకీయ అవసరాల కోసం మార్చారు తాము ఆర్థికంగా లబ్ధి పొందేందుకు ఈ అలైన్మెంట్ను మార్చినట్లు సిఆర్డి అధికారులు చెబుతున్నారు సిఆర్డీఏ రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం పెద్దపరిమి నడమర్రు చిన్నవడ్లపూడి పెదవడ్లపూడి మీదుగా వెళ్ళాలి అయితే అక్కడ హెరిటేజ్ కంపెనీ మాజీ మంత్రి నారాయణ చంద్రబాబుకు చెందిన భూములతో పాటు లింగమనేని భూములకు 3 కిలోమీటర్ల దూరం నుంచే ఈ రోడ్డు వెళుతుంది అందుకే దీనిని మార్చినట్లు చెబుతున్నారు ఈ మార్పులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణలు జోక్యం చేసుకుని మార్చినట్లు సిఐడి చెబుతోంది నారాయణ విద్యా సంస్థలకు చెందిన భూములు కూడా ఇక్కడే ఉన్నాయి ఈ కుటుంబాలకు చెందిన 100 ఎకరాల భూములున్న తాడికొండ కంతేరు కాజలను అలైన్మెంట్ మార్పునకు నిర్ణయం తీసుకున్నారు ఇన్నర్ రింగ్ రోడ్ను 3 కిలోమీటర్లు దక్షిణం వైపునకు మార్చారు దీనివల్ల రాజకీయ నేతలు హెరిటేజ్ ఫుడ్స్ లింగమనేనికి చెందని భూములు కంతేరు కాజాలలో ఉన్నాయి ఈ భూములను ఆనుకొని ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించేలా 97.50 కిలోమీటర్ల మేర అలైన్మెంట్ను మార్చారని చెబుతున్నారు ఇందుకోసం సింగపూర్కు చెందిన కన్సల్టెన్సీకి అప్పగించారు దీంతో ఒక్కసారిగా భూముల ధరలు పెరిగేలా ఈ అలైన్మెంట్లో మార్పు చేశారన్నది సిఐడి ఆరోపణ ఇక్కడ లింగమనేని కుటుంబానికి 355 ఎకరాలు హెరిటేజ్కు 13 ఎకరాలు ఉన్నాయి అంతేకాదు మార్చిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలో భూములు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు ఇప్పుడు ఈ కేసును సిఐడి ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రబాబును విచారించేందుకు న్యాయస్థానంలో పిటి వారెంట్ దాఖలు చేసింది.